అతను వింత దొంగ, కేవలం టీవీఎస్ వాహనాలను మాత్రమే ఎత్తుకెళ్తాడు. ఈ వింత దొంగను పట్టుకున్నారు మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు. కామారెడ్డి జిల్లా ధర్మారెడ్డి గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి పాత నేరస్తుడు. గతంలో బైక్లు దొంగతనం చేసిన కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చిన శంకర్ మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూ రామాయంపేట పోలీసులకు చిక్కాడు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ ఆధ్వర్యంలో శంకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అతని వద్ద నుండి 3 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. రామాయణపేట బ్రిడ్జ్ దగ్గర శంకర్ అనే ఒక నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇతను కామారెడ్డి జిల్లా ధర్మారెడ్డి అనే విలేజ్కి నాగిరెడ్డిపేట మండలం సంబంధించిన గ్రామస్తుడు. ఇతని దగ్గర నుంచి మొత్తం 7 వాహనాలు, 7 టీవీఎస్ ఎక్సెల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉన్నాడు ఇప్పుడు కామారెడ్డిలో మా దగ్గర కలిపి 10 కేసులు అవుతున్నాయి. ఇంకో 5 కేసులు రిజిస్టర్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఇతని దగ్గర నుంచి ఈ వాహనాలన్నీ సీజ్ చేసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం అతన్ని జిఎఫ్సి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు తరలించడం జరుగుతుంది.